నమస్కారం సార్ సర్పంచ్ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు నా పేరు పోడాల రమేష్ వైఎస్ఆర్ పట్ శర్మాది నేను సింగంపల్లె పంచాయతీ రాచర్ల మండలం ప్రకాశం జిల్లా సార్ మాది సంఘానికి నేను ప్రధాన కార్యదర్శిని మేము మిమ్మల్ని అడిగేది ఏంటంటే గతంలో జరిగినవి కాకుండా సార్ ఇప్పుడు సర్పంచ్లకు మీరేం చేస్తారు రేపు మీ పార్టీ అధికారం వస్తే మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దగ్గర దగ్గర ఎనభై శాతం ఉన్నారు మీరు ఏ విధంగా మాకు ఆపేస్తారు రెండోది గ్రామాలలో పంచాయతీలు అంటే సార్ ఏ పంచాయతీ అయినా డెబ్బై ఐదు పర్సెంట్ ఉంటారు సార్ అక్కడ రోడ్లు వేయడం డ్రైనేజ్ అనేది కాకుండా మిగతా ఆ పంచాయతీ అభివృద్ధి కానీ మీరు ప్రత్యేకంగా ఏమి అవీస్తారు మూడోది అక్కడ ఉండే రైతులకు కరెంటు విద్యుత్ కానీ నాణ్యమైన గింజ కానీ ఒక బస్సా మీద ఈరోజు ఆ రోజున్న ప్రభుత్వానికి ఈ రోజున్న ప్రభుత్వానికి దాదాపు ఏడు వందల రూపాయలు వ్యవస్థ ఉంది మీరు ఎంత తగ్గిస్తారు ఒక బస్సా మీద అదేవిధంగా రైతుకు పై మందులు కొట్టేదానికి సారి ఈరోజు అవి డూప్లికేట్ మందులా లేక ఇంకొక మందులా ఇంకొక మందుల తెలియకుండా విష్టాచారంగా రేట్లేసి అమ్మేస్తుంది ఆ మందులు మీరు ఫోకస్ మందులు ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ రైతులు ఆత్మహత్యలు తప్ప ఇంకోటి ఏం జరగట్లేదు వైఎస్ఆర్ పార్టీ రాని టీడీపీ రాని ఇంకోటి రాని ఇంకోటి రాని ఆ విధంగా జరగకుండా మీరు దానికి మీరు కంకర కట్టుకోవాలా అంగోటి ఒక్క నిమిషం రమేష్ గారు మీరు చాలా ప్రశ్నలు ఒక్క నిమిషం మీరు చాలా ప్రశ్నలు అడుగుతున్నారు నేను రాసుకోవాలి మళ్ళీ మర్చిపోతా చాలా అడుగుతున్నారు ఒక్క నిమిషం చెప్పండి అదే విధంగా సార్ పంచాయతీలో ప్రతి సంవత్సరం మనం బోర్లు వేయడం డబ్బులు ఖర్చు పెట్టడం మళ్ళీ కొంతకాలానికి పనిచేయకపోవడం మళ్ళీ పనుసు రావడం మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టడం పోకుండా మీరు శ్రేష్టంగా సమస్య పల్లెకు పంచాయతీకి ఆ పంచాయతీ మా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు మాకు డబ్బులు లేకుండా ఆపేశాడు అయ్యా దేని కూడా మాకు లేదు మా పంచాయతీలో ఏమో పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది పంచాయతీలు ఉన్నాయి సార్ ఇందులో చాలా మంది కూడా సర్పంచులకు అవగాహన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ అవగాహన ఉన్న వాళ్ళు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉన్నారు సార్ కొత్తగా సర్పంచిన వాళ్లకు వాళ్లకు కూడా చెక్పోరి పరిస్థితి సార్ అక్కడ ఉన్న ఆ పంచాయతీ సెకంట్ల దాన్ని వాళ్ళ పెద్ద చేస్తున్న తప్ప సర్పంచ్ల కంటూ ఏమీ లేదు సార్ ఉన్నారంటే ఉన్నారు అంతే అక్కడ కనీసం వార్డ్ నెంబర్ కూడా ఏం చేస్తారు గతంలో వార్డ్ నెంబర్ కంటే మంచి ఒక జిల్లా ఉండేది ఉండే సార్ వార్డ్ నెంబర్కి ఆ రోజు సర్పంచ్ అంతా జాలిందే సార్ ఈ రోజు సర్పంచ్ కి వార్డ్ నెంబర్ టైం సరిపోలేదు సో తప్పనిసరిగా అది పూర్తి చేస్తాం ఇంకా నిధుల గురించి చాలా స్పష్టం మీకే తెలుసు మీ డబ్బులు ఎట్లా కాజేశారో మీ ముఖ్యమంత్రి గారు మీకే బాధ తెలుసు కన్నా సో రేపు అధికారులకు వచ్చిన తర్వాత పంచాయతీ నిధులు పంచాయతీ అకౌంట్లు వేస్తాం పం సర్పంచులకే బాధ్యత ఉంటుంది నిధులు వాడేదాన్ని తప్పనిసరిగా ఆ విధానం చెక్ పవర్ పంచ్ సర్పంచులకి ఉన్నది గత ప్రభుత్వాలు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా వైకాపా సర్పంచులు ఉండే వాళ్ళు చెక్ పవర్ ఇచ్చాం పనులు చేసుకున్నారు చేయలేదంతా కూడా కరెక్ట్గా చేనిచ్చాం అది అట్లనే మేము చేస్తాం ఇంకా గౌరవ వేతనమేం కాదు మీకు గౌరవం కూడా పెంచే బాధ్యత రెండు పెంచే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటాం ఇంకా గ్రామాల్లో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు పేదవాళ్ళని ఆదుకోవాలనేది మీరు చెప్పారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు అన్ని అంటే అన్ని గ్రామాల్లో పరిశ్రమలు తీసుకొస్తాం అన్ని గ్రామాల్లో ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది అనుకుంటాం అది షార్ట్ టర్మ్ లో అసాధ్యం అంటే తక్కువ సమయంలో చేయలేం కానీ ముందల నియోజకవర్గం కేంద్రంగా తర్వాత మండల్ కేంద్రంగా తీసుకుని మనం పనులు చేయాల్సిన అవసరం ఉంది పెట్టుబడులు ప్రోత్సహించాలి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో పని చేస్తేనే చేతినింద పని ఉంటుంది అని బలంగా భావిస్తున్నా చేస్తాం చివరి ప్రశ్న వ్యవసాయం రైతు రాజ్యం అన్నారు ఇప్పుడు ఏకంగా రైతులు లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రం మారిపోయింది రైతుల ఆత్మహత్యలు మూడో స్థానంలో ఉన్నాం కౌల్ రైతుల ఆత్మహత్యలో భారతదేశంలోనే రెండో స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది ఇత్తనాలు కల్తీ పురుగుమందు కల్తీ పని చేయని ఎరువులు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక ఈ రోజు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇంకా మా రాయలసీమ ప్రాంతం వస్తే ఏకంగా డ్రిప్ ఇరిగేషనే ఎత్తేసాడు ఈ ముఖ్యమంత్రి ఈయన రాయలసీమ బిడ్డ అంటాడు కానీ రాయలసీమకి డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేసాడు ఎస్ రేపు వచ్చిన తాత మొత్తం ప్రక్షానం చేయాలి ఇన్పుట్ సబ్సిడీ నుంచి పండించిన పంట గిట్టుబాటు ధర కానివ్వండి ప్రత్యేక రాయల్ మన ప్రకాశం జిల్లాలో మన ఇరిగేషన్ ప్రాజెక్టులు వెస్టర్న్ తాలూక్స్కి ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మనం పూర్తి చేసుకుని తప్పనిసరిగా వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాల్ని అనుసంధానం చేసి వ్యవసాయం లాభ చేసే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంట బాబు గారు ఉన్నప్పుడు క్రాప్ ఫెయిల్యూర్ జరిగితే చాలా సీరియస్గా ఉండేది యజమాని పిలిచి రైతులకి నష్టపరిహారం చాలాసార్లు అందజేయించాం కానీ ఈ ప్రభుత్వం పత్తి మొత్తం ఎత్తిపోయింది మొన్న రైతులందరూ నన్ను కలిసారు ఈ ప్రభుత్వం అధికారులు వచ్చిన సింపుల్గా చెప్పేశారు తెలుసా ఏం లేదు ప్రకృతి వైఫల్యాల వల్లనే వైపరీత్యాల వల్లనే ఇట్లా జరిగింది సంస్థది అంటే ఈ సీడ్ ఎగుమతి చేసే సంస్థలు తప్పు లేదు అని తేల్చి చెప్పేసింది ప్రభుత్వం అది చాలా పొరపాటు సో రైతుల పక్షాన్ని నిలబడతాం రైతులమే ఆదుకుంటాం థ్యాంక్ యూ నమస్కారం రమేష్ మీటింగ్ రండి నేను మా వాడికి కొత్త జతలు చెప్పాలి తెప్పిస్తా ప్రభుత్వానికి చూపిద్దాం ఓకేనా వస్తారా డ్యాస్ బైకి మీటింగ్ రండి ఇద్దరం పట్టుకొని చూపిద్దాం ప్రభుత్వానికి ఓకే థ్యాంక్ యూ చిన్న మాట సార్ సర్పంచులకు గౌరవ వేతనం అప్పుడు వెయ్యి రూపాయలు ఉండేది దాన్ని చంద్రబాబు నాయుడు గారే మూడు వేలు గౌరవ వేతనం చేశారు కానీ ఇప్పుడు ఏం లేదు అసలు ఆ మూడు వేలే వస్తుంది ఆ మూడు వేలు కూడా మరి మా అది మా గౌరవాన్ని తాకట్టు పెట్టే వచ్చినది వచ్చినట్టుంది అమ్మాయి బాబు గారు ఉన్నప్పుడు గ్యాస్ ఆరు వందల యాభై రూపాయలు ఇప్పుడు పదమూడు సార్ అన్ని ధరలు పెరిగినాయి కనుక అన్నట్టు టీ ఖర్చు కూడా రాదు అది అదే సార్ వచ్చి కూర్చుంటే టీ ఖర్చు కూడా రాదు సార్ అలాగే గ్రామాలని బాగు చేసుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుల్లో ఉంది మనం ఇండస్ట్రియల్ గా అలాగే ఎన్జిఓ ద్వారా అలాగే ఎన్ఆర్ఐస్ ద్వారా వాళ్ళందరిని సమన్వయం చేసుకుంటూ మన గ్రామాల్ని అభివృద్ధి చేసుకోవచ్చా మీరు ప్రభుత్వంలోకి ఒకవేళ వస్తే ఏ విధంగా ఏ ప్రభుత్వమైనా ఏ విధంగా వారిని కలుపుకుంటూ చేయవచ్చు ఎలా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చు గతంలో ఎన్ఆర్ఏలతో మనం అనుసంధానం అయ్యి స్మార్ట్ వార్డ్ స్మార్ట్ విలేజ్ ప్రోగ్రామ్ ప్రకటించాం అంటే ఆ గ్రామాల్లో సమగ్ర సర్వే చేసి ఏమేం మౌలిక సదుపాయాలు అవసరం ఉంది ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్క దానికి దానికి దాతలు అనేది ఒక మెకానిజం ఏర్పాటు చేశాం అది ఇంకా సీమ్లెస్ గా చేసి అప్డేట్ టైం టు టైం ఇస్తే తప్పనిసరిగా ఎన్ఆర్ఏలు కానివ్వండి లేదంటే గ్రామాల్లో పుట్టి పెరిగి అవకాశాలు ఉపాధి ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిన చాలా మంది యువత యువకులు ఇప్పుడు గ్రామాలను అభివృద్ధి చేసుకున్నాం గ్రామాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అంతేకాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కంపల్సరీ ఖర్చు పెట్టాలని వాళ్ళు చెప్పారు దాంట్లో గ్రామ అభివృద్ధి కూడా భాగస్వామ్యం చేసి అనుసంధానం చేసి ఈ మూడు అంటే ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెంట్ విలేజెస్ అంటే గ్రామస్తులు పట్టణాల్లో వాళ్ళు అదేవిధంగా పెద్ద పరిశ్రమలు పెద్ద చిన్న పరిశ్రమలు సిఎస్ఆర్ నిధులు ఈ మూడు కూడా తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి చేసే భాషను మేము తీసుకుంటాం